हेलो व्यूअर्स, वेलकम टू जबरदस्त व्लॉग्स अनंतपुर। ओके, मनकैते इक्कड़ चूस्तुन्नारु कदा, ई हाउस अयिते सेल कु उंदन्नमाट। इदि वच्चेसि प्राइस लोकेशन मोत्तमंता मीकु एक्सप्लेन चेस्तानु। मन चानल नि अयिते सब्स्क्राइब चेसुकोंडि, लैक् चेयंडि, किंद कामेंट चेयंडि। इंका लेट चेयकुंडा वीडियोनि स्टार्ट चेसेद्दां। लेट्स वाच। ఓకే, ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్ అన్నమాట। ఇది వచ్చేసి మనకి సవీర్ హాస్పిటల్ కి నియర్ లో ఉంది। ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందన్నమాట, టెంపుల్ దగ్గర పక్కనే కనిపిస్తాయి। ఇది వచ్చేసి మనకి 3.5 సెంట్లు అయితే కట్టిచారు। మనకి ఎంట్రన్స్ లో కార్ పార్కింగ్ అంతా చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ కూడా వస్తది, బోరు సంప అంతా ఉంటది। ఇంకా మనకి ఎలివేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ జో కనిపిస్తున్నా కదా ఫోటోస్ లో, మనకి ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటది। మొత్తం హౌస్ కి వచ్చేసి ఈ విధంగా అయిపోతది అన్నమాట, ఫినిషింగ్ అయిపోతనే। मन के एंट्रेंस लो मन की वे 30 फीट रोड्स। इंका न्यूली कंस्ट्रक्शन अन्ट मन की प्रेजेंट इंका वर्क मन की लोन वस्तु इंकोक 2 मंथ्स कंप्लीट अन्ट। ओके, मैं प्रेजेंट हाल उन्म इकडे चूस मन की स्टेप्स अंत यह विधा हालते इक यूनिट अलावन इकडे विंडोस उ मन की ओपन स्पेस मैं वेंटिलेशन उ ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట। పక్కనే మనకి బెడ్రూమ్, కింద ఒక బెడ్రూమ్ ఉంది। కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అన్నమాట, మనకి గుండెర సెల్ఫ్లో అన్నీ ఉన్నాయి। మనం వుడ్ వర్క్ చేయించుకోవాలి, పిఓపి మనమే చేయించుకోవాలి। ఇంకా కిచెన్ చూస్తే చూడండి, ఇక్కడ స్పేస్ చూస్తున్నారు కదా, చాలా ఉందన్నమాట కిచెన్కి అయితే చూడండి। మనకి డిజైన్ కూడా ప్రెజెంట్ వర్క్లో ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ అంతా। మొత్తం ఇది టైల్స్ పరిపించుకుంటే మంచిగా అయితే లుక్ అయితే అదిరిపోతుందన్నమాట। ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇక్కడ డైనింగ్ వస్తది, మనకి కాఫీ యూనిట్ కూడా ఇక్కడ పెట్టారన్నమాట। ఇంకా కిచెన్ చూస్తే చాలా పెద్దగా ఉంది, చాలా మంది కిచెన్ అయితే లైక్ చేశారన్నమాట, కొంచెం పెద్దగా కావాలనేసి వాళ్ళకైతే మంచిగా అయితే నచ్చుతుంది। ప్రెజెంట్ వర్క్ లో ఉంది కాబట్టి మీకు అంత సరిగ్గా కనిపించకపోవచ్చు, వర్క్ ఫినిష్ అయిపోతే బ్రహ్మాండం ఉంటది। ఇంకా ఇక్కడ కూడా మనకి విండో అనేది ఉంది, మనకి వెంటిలేషన్ మంచిగా అయితే వస్తదన్నమాట। ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందన్నమాట మనకి, ఇక్కడ హాల్లో అయితే ఒక బాత్రూమ్ అయితే సెట్ చేశారు, ఇక్కడ బెడ్రూమ్ కూడా ఉంది, ఇక్కడ దీనికి సెపరేట్ బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందన్నమాట। ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్, మనకి చూస్తున్నారు కదా గుంటూర్ సెల్ఫ్లు అయితే ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి। హైట్ కూడా చాలా ఉందన్నమాట, దాదాపు ఒక 10 ఫీట్ పైన ఉంది హైట్ అయితే। ఇంకా బెడ్రూమ్కి అటాచ్డ్ ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది, గుంటూర్ సెల్ఫ్లు ఉన్నాయి, స్పేస్ కూడా మంచిగా ఉంది, వెంటిలేషన్కి మంచి సౌకర్యంగా అయితే ఉందన్నమాట। ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచిగా అయితే ఉంది। ఇంకా ఇక్కడ కూడా ప్రెజెంట్ బాత్రూమ్ ఇది బాగా పెద్దగానే ఉంది, విడ్త్ కూడా మంచిగా అయితే ఉంది, స్టోరేజ్ కూడా పైన అయితే సెట్ చేశారన్నమాట, మనకి ఏదైనా వేస్టేజ్ ఉన్నా పైన వేసుకోవచ్చు। ఇంకా స్టెప్స్ చూస్తున్నాడు మంచిగా అయితే ఉందన్నమాట, విత్ కూడా మంచి కన్వీనియంట్గా మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి, హైట్ కూడా లేకుండా మంచి లెవెల్లో ఉన్నాయి। పైన అయితే ఉన్నాం మనం, కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, మనకి ఇక్కడ వచ్చేసి హాల్ అన్నమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది। ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్ అన్నమాట, ఇక్కడ మామూలు స్పేస్ అయితే వదిలారు వెళ్ళడానికి। మొత్తం 3 బెడ్రూమ్స్ అన్నమాట, మొత్తం మనకి వచ్చేసి ఇంకా 4 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి। ఇంకా చూడండి ప్రతి రూమ్లో మనకి గుండెల సెల్ఫ్లు అయితే ఉన్నాయి, హైట్ కూడా చాలా ఉంది, మనకి బెడ్రూమ్స్ అయితే కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట, స్పేస్ మంచిగా। ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, మొత్తం ఇది వచ్చేసి రెడ్ బ్రిక్సే వాడారన్నమాట, సిమెంట్ బ్రిక్స్ కాకుండా రెడ్ బ్రిక్సే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు। మీరు అయితే చూడవచ్చు పక్కన హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రెడ్ బ్రిక్స్ అన్నమాట, మొత్తం వాటితోనే కట్టించారు, సిమెంట్ బ్రిక్స్ అయితే కాదు। ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్,
చూడండి స్పేస్ అయితే చాలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా స్పేస్ ఇంకా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సెల్ఫ్లు కూడా చూస్తున్నారు కదా, హైట్ కూడా తక్కువ ఏం లేదు, మంచిగా అయితే సరిపోతుంది. వెంటిలేషన్కి మనకి విండోస్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ అయితే బాత్రూమ్స్ ఉన్నాయి. కింద అయితే కామన్గా మామూలుగా అయితే ఇంకొక ఎక్స్ట్రా అయితే బాత్రూమ్ ఉందన్నమాట. అందరికీ కన్వీనియంట్గా మంచిగా అయితే ఉంది. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ హాల్ అయితే ఇది. ఇది కూడా కన్వీనియంట్గా మంచి స్పేస్ అయితే ఉంది. ఇక్కడైతే టీవీ యూనిట్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది అన్నమాట టీవీ యూనిట్. పక్కనే మనకి విండో కూడా ఉంది. వెంటిలేషన్ అయితే మంచిగా అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బాల్కనీ, టీవీ టవర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా మనకి ఇలా కూడా రోడ్ అయితే ఉందన్నమాట. ఓకే, పైన బాల్కనీ పక్కనే మనకి చిన్న రూమ్ టైప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. మనం ఏమన్నా పార్టీస్ కానీ అకేషన్స్ కానీ ఇక్కడ లేదంటే ఈవినింగ్ టైము ఇక్కడ కూర్చొని మనం మంచిగా టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లేదంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచిగా అయితే ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇక్కడైతే సెట్ చేశారు. ఏదైనా ఫ్రీ టైంలో ఇక్కడ కూర్చున్నా మనకి మంచిగా అయితే ఉంటుంది. ఇదన్నమాట మొత్తం హౌస్ వచ్చేసి. మనకి పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ అయితే వస్తాయి. ఇంకా ఉయ్యాలలో ఇక్కడైతే మంచిగా సెట్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ని మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదన్నమాట మొత్తం హౌస్. మనకి ఇది వచ్చేసి 2400 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. 3.5 సెంట్, ప్రైజు 1,10,00,000 అనమాట. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, మనకి లోన్ కూడా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్. మనకి ఈస్ట్ ఫేస్ అనమాట మొత్తం ఈ హౌస్ వచ్చేసి డూప్లెక్స్. 2400 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం. 1,10,00,000 ప్రైజ్ ఈస్ట్ ఫేస్. ఓకే, ఇదన్నమాట మనకి లోన్ కూడా వస్తుంది. మీరైతే ఈ హౌస్ చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి. వీళ్ళకి కాల్ చేసి ఈ హౌస్ అంతా చూపిస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళని అడగండి, వీళ్ళైతే చెప్తారనమాట. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.